కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన ఏవి రంగనాథ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది హైడ్రా ఈ ఎన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ గురించి సో ఆయన కంప్లైంట్ చేసిన మూడు రోజుల్లోనే దీన్ని కూల్చివేయడం జరిగింది సార్ అవునమ్మా కరెక్టే ఇప్పుడు ఎట్లుందంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నట్టు ఉంది తప్ప అందరి పట్ల సమన్యాయం ప్రదర్శించట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి మీరే పత్రికలలో అన్నిట్లలో చూపెట్టినారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా ఇతరులకు కానీ ఉన్నాయి అని చెప్పేసి వాటి మీద కూడా సిమిలర్ యాక్షన్ ఉండాలా తర్వాత ఎన్కన్వెన్షన్ చుట్టుపక్కల కూడా కొన్ని వందలాది ఇండ్లు ఉన్నాయి అక్కడ అటు చుట్టుపక్కల ఇండ్లు తర్వాత రకరకాల బిల్డింగ్లు అవన్నీ ఉన్నాయన్నమాట మరి వీటన్నిటి విషయంలో ఏం చేస్తారు అయినా వై ఓన్లీ అనే హాలిడే త్రీ ఎస్ఎస్ అనే ఒక కేసు అమ్మా హైదరాబాద్ మన దగ్గర హైకోర్టులో డిసైడ్ అయింది అందులో ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఏం చెప్పిందంటే పబ్లిక్ హాలిడేస్ రోజున బిల్డింగ్స్ని కూలగొట్టద్దు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందన్నమాట అప్పుడు జస్టిస్ ఎస్ఎం ఖాద్రి అనే జడ్జి గారి నేతృత్వంలో కూడా ఈ అంశాలను పూర్తిగా కూలంకషంగా పరిశీలించేసేసి సెలవు దినాలలో కూడా బిల్డింగ్ నన్ను కూలగొట్టదు రాత్రి సిక్స్ అయినాక కూలగొట్టదు అట్లా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది వీళ్ళు దేన్ని పాటించాలి అంటే అత్యుత్సాహం అనమాట ఏదో పెద్ద ఎవరూ సాధించలేని పని తను సాధిస్తున్నానని నేను నాకు చాలా పౌరుషం ఎక్కువ అని నేను కొండారెడ్డికి పల్లెకి సంబంధించిన నాకు ఉన్నంత నాకున్నంత పౌరుషం వేరే వాళ్ళకు ఉండదని అసలు సిసలైన మునగాడిని నేనే అనేది నిరూపించుకోవడానికోసం చెప్పి ఏ రకమైన మర్యాద పాటించట్లేదు అనేది కూలగొట్టడం తప్పని కాదు బట్ దెర్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ డూయింగ్ ఇట్ యు మస్ట్ సింటిమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ అమ్మా అక్కడ పెళ్ళిళ్ళు అవి ఇవి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎంతోమంది దగ్గర వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా డబ్బులు తీసుకొని ఉంటారు ఆయా ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఒక్క ఎన్ కన్వెన్షన్కే నష్టం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ అమ్మాయిదో అబ్బాయిదో పెళ్ళికని ఎన్ కన్వెన్షన్ బుక్ చేసుకుని ఉంటే లాస్ట్ మినిట్ నువ్వు ఎన్ కన్వెన్షన్ లాంటి సెంటర్ను కూలగొడితే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా నాశనం అవుతాయి కదా ఆ పెళ్ళిళ్ళు ఆగిపోతాయి కదా ఆ కార్యక్రమాలన్న ఆగిపోతాయి కదా కామాత్రం అన్న కామన్ సెన్స్ ఉండొద్దా దాన్ని ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఒక్క రోజులో ఇవాళ అది నిన్న జరిగింది కాదు మొన్న జరిగింది కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఈ విషయం మీద హైకోర్టులో వివాదం వచ్చినప్పుడు దీంట్లో మేము భాగస్వాములం గవర్నమెంట్ పీడర్గా మాకు కేసుకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసు అంటే ఎన్ కన్వెన్షన్ మేనేజ్మెంట్ ఏ రకంగా మళ్ళీ అప్పటి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసింది ఏ రకంగా కేసుల మీద తాత్సారం జరిగింది ఇవన్నీ మాకు తెలుసు అక్కడ ఈవెన్ రకరకాల వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించేసేసి అతను తన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఒక వీక్ ఒక త్రీ డేస్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చి అయ్యా ఇప్పుడు ఈ బిల్డింగ్ మేము కూలగొట్టదలుచుకున్నాం ఇందులో ఉన్న కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా మీరు తీసేసుకోండి ఇది వెకేట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పొచ్చు కదా అట కూడా చేయలేదు చేయకుండా అసలు ఒక మార్షల్లా విధించినట్టుగా అంటే ఒక సైనిక పరిపాలన ఉన్నట్టుగా టకటక ఎవరు వస్తారు ఎవరు బిల్డింగ్ నిలబడతారు దెబ్బ దెబ్బ గులు కొడతారు పోతారు మరి దాని పక్కకే ఉన్న బిల్డింగ్ల టాపిక్ మాట్లాడరు ఇంతకంటే దారుణమైన కన్స్ట్రక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడు ఇది ఒక రకంగా అరాచక పాలనమ్మ ఇది దీన్ని సమర్థించడానికి వీళ్ళు అయితే ఎఫ్టిఎల్ లెవెల్లో కూడా తర్వాత బఫర్ జోన్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని ప్రొటెక్ట్ చేయమని మనం చెప్పట్లేదు వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇవాళ ఉప్పల్ చెరువు ఉంది తర్వాత ఇక్కడ గుట్టలు బేగం పట్లమ్మ ఇప్పుడు మనం ఏ ఇంటి దగ్గర అవుతున్నాము మా ఇంటి ముందే ఒక చెరువు ఉంటుంది ఆ చెరువును మొత్తం కబ్జా చేసి రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసినారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులవి ఈ కాకతీయ నగరు అది ఇది అని అంటారు కదా చాలా చోట్లకి ఆ చెరువు యొక్క ఎఫ్టిఎల్ లెవెల్ కానీ లేదా బఫర్ జోన్ కానీ వ్యాపిస్తుంది అనమాట సో అవన్నీ కన్స్ట్రక్షన్స్ మరి కొట్టేస్తారా వాటి సంగతి ముడతారా ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇమీడియట్ గా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీతో నచ్చి వచ్చిన వాళ్ళు కాదు ఈ దగులు బాజీలు ఈ దళారీలందరూ రేవంత్ రెడ్డి సాయంతో వాళ్ళ మీద ఏం చర్యలు జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో చేరినారు రైట్ అయితే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో అది చెప్పాలంటే బఫర్ జోన్ లోనే ఉంది ఎఫ్టీఎల్ పరిధిలోనే కట్టారు చెప్పాలంటే అది చెరువు మధ్య అంటే హిమాయత్ సాగర్ మధ్యలో ఉంది అది చెప్పాలి కరెక్ట్ కరెక్ట్ అట్లా చాలా ఉన్నాయి అదొకటే కాదు ఫామ్ హౌస్ లో కూడా లేదు ఐలాండ్ లో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నట్టుంది అదేనమ్మా ఇట్లాంటి చాలా ఉన్నాయి చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తది ఇప్పుడు అదే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వ పరంగా ఏదో రకంగా కోర్టులో ఫెసిలిటేట్ చేసేసి కోర్టు ద్వారా స్టే ఇప్పించి ఈ హైడ్రా యాక్టివిటీస్ అంతా ఆపిస్తారమ్మా ఇది స్టేజ్ మేనేజర్ షో చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా నాది నిజంగానే బఫర్ జోన్ లో ఉంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మీరు కూల్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు చెప్తాడు ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టుల లోపల హైడ్రా కార్యక్రమాల మీద మేము కొంత వెసలుబాటు ఇస్తున్నాము ఇప్పుడు ఇమీడియట్ గా టేకప్ చేయము ఇక నుంచి ఎవరినైనా కన్స్ట్రక్షన్స్ కనుక కూలగొట్టదలుచుకుంటే మేము వాళ్ళకు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో అయినాకనే కొట్టిస్తాము అని చెప్పి ఒక భయానకమైన వాతావరణం అంటే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇక మిగతా బిల్డింగ్లు వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు ఆమె డబ్బుల కలెక్షన్ ఇక వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి కోర్టులో పోయి మాకు అన్యాయం జరిగింది అది అని అయితే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయో లేవో అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో లేదో మిగతా అన్ని కార్యక్రమాలు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు దీని మీద కోర్టులో దానికి తీర్పు కూడా అంటే కోర్టు వాళ్ళు ఏమన్నంటే ఇక ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయొద్దు అని ఫర్దర్ డిమాలిషన్ చేయొద్దని అన్నారు బట్ ఆల్రెడీ మొత్తం డిమాలిషన్ అయిపోయింది ఇప్పుడు ఏం లేదు నథింగ్ ఓవర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే ఇంకా వాళ్ళు మిగతా విషయాలు పరిశీలించాల్సి ఒకవేళ నాగార్జున వాదిస్తున్నట్టుగా వేరే కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా స్టే గ్రాంట్ చేసినప్పుడు కూడా ఒకవేళ కూలగొట్టినా కోర్టులో వివాదం పెండింగ్ లో ఉండగా కూలగొట్టినా గానీ ప్రభుత్వం మీద మాత్రం వేదిక ఒకవేళ అట్లా కనుక జరిగితే తప్పు మరి మన ప్రభుత్వ పక్షం కూడా ఏం జరిగిందని తెలుసుకోకుండా మనం జడ ఇది అంతా ఏం లేదమ్మా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వాలా తన పరిపాలనతో తను డొల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రైతు రుణమాఫీ నుంచి అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయాలన్నప్పుడు ఈ హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా ఒక నాటకాలు చేస్తూ ఉన్నాడు అంతకంటే ఎక్కువ ఏం లేదు రైతులు ప్రజలు సామాన్య ప్రజానికి అందరూ గుర్తించారు రేవంత్ రెడ్డి ప్రజాకంటకమైన పాలన అందిస్తున్నాడు ప్రజలకు చాలా మోసం చేస్తున్నాడు అనే సంగతి తెలిసిపోయింది రైట్ సార్ అయితే రాష్ట్రంలో బేసిక్ శాంతి భద్రతలు చాలా కరువయ్యానే చెప్పుకోవాలి ఈ రోజు ఉమెన్ కమిషన్ ఆఫీస్ ముందే కేటీఆర్ ఎంక్వైరీకి వెళ్తే అటు కాంగ్రెస్ కి సంబంధించిన ఆడవాళ్లు ఇటు బిఆర్ఎస్ కి సంబంధించిన ఆడవాళ్ళు ఇట్లు కూడా అంటే ఇరు పార్టీ వాళ్ళు కూడా జుట్లు జుట్లు పట్టుకున్నట్టు పట్టుకొని కొట్టుకున్నటువంటి అదే కదా అది అపరికూపకమైనటువంటి రాజకీయ వ్యవహారాలు అనమాట ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చారు ఆయనే కమిషన్ ముందు అపేర్ అయ్యి తన సంజాయిషి ఏదో ఇచ్చి అతని నుంచి సంజాయిషి తీసుకొని పంపించడం ఆ కమిషన్ యొక్క బాధ్యత అక్కడి వాతావరణాన్ని కాపాడి అక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయకరమైనటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్కు ఉంటుంది ఇటు ప్రభుత్వానికి ఉంటుంది కేటీఆర్ ఏదో మామూలు మనిషి కాదు కదా మాజీ మంత్రి ఒక ఇంకో పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇట్లాంటి కొన్ని సంఘ ఇష్యూస్ ఉంటాయి అక్కడ వాళ్ళు ముందే తగు జాగ్రత్తలు తీసుకునేది ఉండే అంతేగాని ఆ రకంగా కొట్లాడము తర్వాత వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము ఇప్పుడు తప్పు చేస్తా అని జస్టిఫికేషన్ చేసుకోవడం ఇది దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్ కల్చర్ కాంగ్రెస్ ఆడవాళ్ళకి సంబంధించి కూడా మరి నేల్ కటర్స్ తీసుకొచ్చి ఇలా బ్లేడ్స్ తీసుకొచ్చి గుచ్చేసి వెనకాల నుంచి ఈ టైప్ ఆఫ్ ఒక ఒక ఇది ఇది వైలెన్స్ అనేది ఈ రోజు మనకి కనిపిస్తుంది ఈ లంపెన్స్ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళే సహజంగా కాంగ్రెస్ భావజాలం గల వాళ్ళు కానీ కాంగ్రెస్ ఐడియాలజీని నమ్ముకునే వాళ్ళు కానీ ఎవరు ఇట్లాంటి అరాచక పనులు చెయ్యరు విన్నారా ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారే అనుకుందాం మనలో మాట వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలే కదా వాళ్ళ మీద ఎందుకు ఇంత అరాచకంగా ప్రవర్తించాలి వాళ్ళకు కూడా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఈ రకంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం తప్ప సార్ రైతు రుణమాఫీ విషయానికి వస్తే మొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిరసనలు చేపట్టింది అయితే ఆ నిరసనలో ఇటు వికారాబాద్ లేకపోతే ఇటు చేవల్లలోని రైతుల మీద లాఠీ లాఠీ చేయడం జరిగింది సార్ అసలు అది ఎంత వరకు కరెక్ట్ అలాగే ఆదిలాబాద్ అవును తర్వాత గాదర్ కిషోర్ మీద కూడా సూర్యాపేటలో కొంత గొడవ జరిగినట్టుగా అక్కడ ఇక్కడ విన్నాం మేము ఏకంగా రేవంత్ రెడ్డి మీద శవయాత్ర చేశారు రైతులంతా బయటకు వచ్చి ఈ రోజు నిజంగా రైతు రుణమాఫీ జరుగుంటే ఎందుకు రైతులు వీళ్ళంతా కూడా నిరసనలు చేపడుతున్నారు ఇట్లాంటి కార్యక్రమం అమలు చేయడానికి కొంత వ్యవధి అవసరం కొంత నిడివి అవసరం అనవసరంగా ఈ కార్యక్రమానికి హైప్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది చేస్తా అన్నాడు వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఆ తర్వాత డిసె ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అన్నాడు అరకొరగా కొంత సాయం ఏదో చేసినట్టు చేసి మామ అనిపిద్దాం అనుకున్నాడు కాకపోతే రైతులు ఈ విషయంలో అలర్ట్గా ఉండడం వల్ల రైతు సంఘాల వాళ్ళు రైతు నాయకులు తర్వాత జర్నలిస్టులు ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు ప్రజలను మభ్యపెడుతున్నాడు అనే విషయాన్ని బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు సో ఈ దిశలో కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పార్టీ హైకమాండ్ దగ్గర నా ఇమేజ్ చెడిపోతుందన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడులు ఇవన్నీ చేపిస్తా ఉన్నా అది అంతే తప్పది తుమ్మల లక్షల అంటే మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయ్యిందని ఒప్పుకున్నారు ఆయన నిన్న చెప్పినాడు అది నేను చదివాను ఈరోజు చూశాను పేపర్లలో కూడా ఆయన ఇప్పుడు ఇంకో విషయ ఆయన ఎంతో కొంత నిజాయితీగా మాట్లాడుతుంటే ఆయన మీద ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఫిరాయింపు మళ్ళీ అగ్రికల్చర్ అడ్వైజర్ అట ఆయన ఏం అడ్వైజ్ ఇస్తాడో అర్థం కాలేదు ఆయన అగ్రికల్చర్ లో పెద్ద నిష్ణాతుడు కాదు పండితుడు కాదు ఒకప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా ఉంటా అంటే కేవలం డబ్బుల కోసం కొన్ని వసతుల కోసమని కొన్ని సౌకర్యాల కోసమని వీళ్ళు పార్టీలోకి మారారు తప్ప ప్రజల హితం కోసమని పార్టీ మార్చలేదు